హాయ్ దేర్. నిరాశలో ఉన్నప్పుడు బలంగా ఉండడం సాధ్యమేనా? జీవితం నిరాశగా వెళ్తున్నప్పుడు బలవంతంగాను ధైర్యంగా ఎదుర్కోగలను మనిషిగా అది సాధ్యమేనా? నాకైతే సాధ్యం కాదు, మనిషిగా ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే మనిషి అన్న ప్రతి ఒక్కరూ లైఫ్లో ఏదో టైంలో నిరాశ గుండా వెళ్ళినప్పుడు కృంగిపోతాం. కానీ యేసయ్య తన జీవితపు ఆఖరి గడియల్లో అలా లేడు. ఈరోజు ఒక మాట మీకు చూపించడానికి ప్రభు చేత ఈ అరుణోదయమైన దైవ ధ్యానంలో నేను ప్రేరేపించబడుతున్నాను. ఒక వచనాన్ని చదువుతాను, వీలైతే మీరు కూడా ఆ వచనాన్ని చూడడానికి ప్రయత్నించండి, అది మీకు దీవెనగా ఉంటుంది. యోహాను సువార్త 18వ అధ్యాయంలో గెత్సెమనే తోటలో జరిగిన మరో సంఘటన మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. యోహాను సువార్త 18వ అధ్యాయం 4వ వచనం, యేసు తనకు సంభవింపబోనవన్నీ ఎరిగినవాడై వారి వద్దకు వెళ్ళి, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసుని అని ఆయనకు ఉత్తరం ఇవ్వగా, యేసు నేనే ఆయనను అని వారితో చెప్పాను. ఆయన నేనే అని వారితో చెప్పగా వారు వెనక్కి తగ్గి నేల మీద పడిరి. ఈ మాట చదివినప్పుడు నాకు ఎంత దీవెన అనిపించిందో నేను మీకు చెప్పలేను. యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో అప్పటి వరకు ప్రార్థనలో ఉన్నారు. ప్రార్థనలో ఆయన చాలా విసిగిపోయాడు. చెమట రక్త బిందువుగా మారి ఆ ప్రార్థనలో అంత తీవ్రంగా మానసికంగా ఒత్తిడికి గురయ్యాడు. తండ్రి నాకైతే ఇది భరించాలని లేదు, కానీ నువ్వు నిర్ణయిస్తే భరిస్తానని తండ్రికి చెప్పుకున్నాడు. ఒక పక్క ప్రార్థనలో మెలుకుగుండి ప్రార్థన చేయండి రా అంటే శిష్యులు ఆయనతో ఉన్నవారు ప్రార్థన కూడా చేయట్లేదు. ఇలాంటి గడియలో ప్రార్థనలో నుంచి బయటకు వచ్చిన ఆయన చాలా జాగ్రత్త వినాలి. శత్రువులు దివిటీలు పట్టుకొని, కత్తులు పట్టుకొని, కటారాలు పట్టుకొని యేసుని అరెస్ట్ చేద్దామని ఆ తోటలోనికి వస్తే, యేసు దాక్కున్నాడని బైబిల్లో లేదు. ఇట్స్ అ డిగ్నిఫైడ్ వే. యేసు వారి దగ్గరికి వెళ్ళాడండి, కానీ ఒక మాట రాశాడు యోహాను. మత్తయి రాయలేదు, లూకా రాయలేదు, మార్కు రాయలేదు, కానీ యోహాను రాశాడు. ఆయనకు ఏమి సంభవించబోతుందో ఎరిగిన వాడై వెళ్ళాడట వాళ్ళ దగ్గరికి. జీసస్ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు హిమ్. జీసస్ నోస్ దట్ ఈస్ గోయింగ్ టు బి గివెన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద సిన్నర్స్. పాపుల చేతికి తను అప్పగింపబడతాడని తెలిసి కూడా యేసు వారి దగ్గరికి వెళ్ళి, ఎవరినయ్యా ఎత్తుతున్నారు మీరు అని ఎంత బాగా అడిగాడో. మనం వెళ్ళి అలాగ అడగగలమా? నిన్ను బాధ పెట్టేవాళ్ళు, నీ నాశనాన్ని కోరుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమయ్యా ఎవరిని ఎత్తుతున్నాను అనగలవా? నేను అనగలనా? అనలేం. కానీ యేసు వారి దగ్గరికి వెళ్ళి అడిగితే ప్రార్థనలోంచి అప్పుడే బయటకు వచ్చాడేమో, నజరేయుడని యేసుని వెతుకుతున్నామయ్యా అని వాళ్ళు అన్నారు. నేనే ఆయన్ని అనగానే యోహాను రాసిన మాట అందరూ చూడండి, పెన్నులు పెన్సిల్తో అండర్లైన్ చేసుకోండి, నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనక్కి తగ్గి నేల మీద పడిరి. దేవునికి స్తోత్రం. శత్రువు అరెస్ట్ చేద్దాం వచ్చిన వాడు నేల మీద పడ్డాడు. ప్రార్థనా ప్రభావంలోంచి బయటకు వచ్చిన యేసు ఆయన నోరు తెరిచి నేనే ఆయన అనగానే నేల మీద పడిపోయాడు. ఆయన మాట సృష్టిని ఉనికిలోకి తీసుకొచ్చింది. ఆయన మాట సూర్య చంద్ర గ్రహాలను నిలబెట్టింది. ఆయన మాట లేళ్లను ఏనజేస్తుంది. ఆయన మాట పర్వతాలని కదిలిస్తుంది. ఆయన మాట లెబానోను వేర్లు సైతం కూడా కదిలిస్తుంది. అలాంటి ఆయన నేనే ఆయన్ని అనగానే వాళ్ళు వెనక్కి తగ్గి నేల మీద పడ్డారట. ఈ అరుణోదయమైన దేవధ్యానం చూస్తున్న నువ్వు దేవుని దగ్గర ప్రార్థనలో సమయాన్ని గడి బయటకు వచ్చి నీ దినచర్యను ఎదుర్కొన్నప్పుడు పేదరికం ఒకరోజు నీ జీవితంలో నేల మీద పడిపోతుంది. అనారోగ్యం వెనక్కి తగ్గి నీ ముందు మోకరిస్తుంది. లేకపోతే ఏ శ్రమైనా, ఏ ఒంటరితనం, ఏ బాధ, ఏ కష్టం, ఏ నలుగుబాటు, ఏ శ్రమ, ఏ నింద, ఏదైనా సరే అవన్నీ అవమానాలతో సహా సమస్తము వెనక్కి తగ్గి నేల మీద పడి నిన్ను దేవుడు నిలబెట్టే రోజు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరుతుంది. ప్రార్థన నిన్న అలా నిలబెట్టగలదు. ఈ గెత్సెమనే తోట నేర్పించే పాఠాలు ఎన్నున్నాయో అందుకే నిన్న మొన్న కంటిన్యూగా ఈ గెత్సెమనే తోట మీద మీ దైవ ధ్యానాలు మీతో మాట్లాడుతున్నాను. గెత్సెమనే తోటలో యేసు ప్రభావం, శత్రువు కూడా నేల మీద పడిపోయి వెనక్కి తగ్గి పడిపోయాడు ఆయన ముందు. వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి, యేసు దగ్గర ప్రార్థన ఉంది. వాళ్ళ దగ్గర దివిటీలు ఉన్నాయి, యేసు దగ్గర ప్రార్థన ఉంది. వాళ్ళ దగ్గర బంధించడానికి సంకెళ్ళు ఉన్నాయి, యేసు దగ్గర ప్రార్థన ఉంది. వాళ్ళ దగ్గర హాని చేయడానికి ప్రతి వస్తువు ఉంది, యేసు దగ్గర దేవుని ఆత్మ, దేవుడే ఆయనే దైవాత్మ కలిగిన వాడై ఉన్నాడు. ప్రార్థన నేను ఎంత షేప్ చేస్తుందో, అపవాదిని అన్నీ చేయనిస్తాడు ప్రార్థన చేయనివాడు. గుర్తుపెట్టుకోండి, అపవాది నేను అన్నీ చేసేస్తావు, చర్చిలో అన్ని రన్ చేసేస్తావు, ఇంకేవో చేస్తావు, ఇంకేవో చేస్తావు, ఇంకేవో చేస్తావు, కానీ అపవాది కొన్నిసార్లు ప్రార్థన చేయనివ్వడు. అప్పుడే నువ్వు ఇంకా బలంగా, అపవాది ఎంత నేను ప్రార్థన చేయకుండా ఆపుతుంటే అంత బలవంతంగా నువ్వు దేవుని దగ్గర ప్రార్థనలో కూర్చోవాలి. ఎందుకంటే అప్పుడు వాడు కింద పడి నేలను వంగి నీ దగ్గర నుంచి పారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అరుణోదయమనే దైవ ధ్యానం చూస్తున్న మీరు ప్రార్థనలో బలపడి దేవుణ్ణి ఎదగాలని
ఈ షెపర్డ్స్ ఫ్యామిలీ తరపున మీకు ప్రతిరోజు అందిస్తున్నాం. దేవుణ్ణి ఎదగండి, చిన్న ప్రార్థన చేద్దాం, తలలు వంచండి. తండ్రి, ప్రార్థనలో గెచ్చమనే తోటలోంచి బయటకు వచ్చిన నీవు, నిన్ను బంధించాలని వచ్చిన శత్రువులు కూడా నేల మీద వంగి కింద పడిపోయారు నాయన. నీలోండి వచ్చిన ప్రభావం, ప్రార్థనలో ఉన్న ప్రభావం ఎంత శక్తివంతమైందో కాలపరిధిలో అల్పులమైన మేము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. నాలో మాట్లాడుతున్న నేను కానీ వింటున్న ప్రజల్లో కానీ అంత శక్తి ఇంకా రాలేదు ప్రభు. ఆ స్థాయికి మేము రావడానికి సహాయం చేయమని, ఈ అరుణోదయమైన దైవధ్యానం చూస్తున్న వారందరినీ ప్రార్థన ఆసక్తి వాళ్ళ పెంచమని క్రీస్తు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.